Dear students, this is Srinivasu, working as a computer lecturer in ABN PRR College of Science, Kovur. Okay, today we'll discuss about DBA. DBA stands for Database Administrator. Ante DBA Database Administrator yokka responsibilities enti ante person em chestaru. Okay, ikkada ee diagram lo chustunnattu chudandi. డేటాబేస్ అనేది మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని స్టోర్ చేసుకునే ప్లేస్. మరి ఆ ప్లేస్ని మెయింటైన్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే డేటాబేస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ ఈజ్ డిబిఏ? ఏ పర్సన్ హూ హ్యాజ్ సచ్ సెంట్రల్ control over the database system is called database administrator. Who has such central control over the database system? Okay, ante ikkada database anedi chudandi, ikkada ivi like a servers, indulo em chestaru data ni store cheskune places. Ippudu మనకి ప్రజెంట్ ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి అయినా సరే, ఏ ప్లేస్లో కూర్చున్నా సరే, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎక్కడున్నా సరే, అక్కడ మనం జస్ట్ గూగుల్ అనేది ఓపెన్ చేసినా లేదా దానికి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసినా వెంటనే డేటా అనేది మనకి డిస్ప్లే అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో. అది ప్రొవైడ్ చేసేది ఏంటి అని అంటే ఇలాంటి సర్వర్స్. ఓకే, అంటే డీబీఏ అన్నమాట, డేటా డీబీలు, నాట్ డీబీఏ, డీబీ డేటాబేస్. ఇలాంటి డేటాబేస్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో ఆ పర్సన్ ఎవరంటున్నారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. హూ హ్యాస్ సచ్ సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ది డేటాబేస్ సిస్టమ్. ఓకే, ఇలాంటి డేటాబేస్ని కంట్రోల్ చేసే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటాం. అలాంటి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ యొక్క రూల్స్ ఏంటో, రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, ఫంక్షనాలిటీస్ అన్నా, రూల్స్ అన్నా, ఓకే, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అన్నా ఒకటే. ఇవి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే, మనకి ఈ డిఫైనింగ్ ఏ కాన్సెప్చువల్ స్కీమా, స్కీమా అంటే ఏం చెప్పుకున్నాం, డిజైన్ చెప్పాం, అంటే డిఫైనింగ్ ఏ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ డేటాబేస్ క్రియేషన్, అంటే డేటాబేస్కి సంబంధించిన డిజైన్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఉన్న డేటాని అంతా తీసుకుని, రా మెటీరియల్ ఆఫ్ డేటాని తీసుకుని, దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసి పెడతారు, అంటే డిజైన్ చేసి పెడతారు. అసలు డీబీఏ అనేది మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నాం ఇక్కడ చూడండి. ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ యాన్ ఇండివిజువల్ పర్సన్, అంటే ఇండివిజువల్ పర్సన్ విత్ యాన్ ఓవర్వ్యూ ఆఫ్ వన్ ఆర్ మోర్ డేటాబేసెస్, అంటే నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి చూడండి. ఈ వన్ ఓవర్వ్యూ ఆఫ్ వన్ ఆర్ మోర్ డేటాబేసెస్ అండ్ ఆల్సో కంట్రోల్స్ ది డిజైన్ అండ్ యూజ్ ఆఫ్ డేటాబేస్, అంటే డేటాబేస్కి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయటం కానీ, అంటే డేటాని ఏ ప్లేస్లో స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఏ ఆర్డర్ ప్రకారంగా స్టోర్ చేయాలి అనేది అక్కడ వివరించడం జరుగుతుంది. అవన్నీ అంటే మాడిఫై చేయటం కానీ, అప్డేట్ చేయటం కానీ, క్రియేట్ చేయటం కానీ, డిలీట్ చేయటం కానీ, సార్టింగ్ చేయటం కానీ, స్టోర్ చేయటం కానీ, మూవ్ చేయటం కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్ని ఎవరు ప్లే చేస్తారు అని అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ప్లే చేస్తారు. అందులో ఫస్ట్ థింగ్ ఏమిచ్చాడు, ఈ డీబీఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్స్ ద కాన్సెప్చువల్ స్కీమా. మనకి లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్పుకున్నాం, అదే లెవెల్స్ ఆఫ్ స్కీమా అన్న, లెవెల్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్న, లేదా స్కీమా ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్న ఒకటే. అక్కడ కాన్సెప్చువల్ స్కీమా అంటే ఏంటి, లాజికల్ లెవెల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ నోన్ యాజ్ కాన్సెప్చువల్ స్కీమా. ఇక్కడ ఏం చేస్తారు, లాజికల్గా యొక్క రూల్స్ని అప్లై చేస్తారు. ఆ లాజికల్ రూల్స్ ఏంటి అని అంటే సచ్ యాజ్ డిఫైనింగ్ ఎంటిటీస్. ఎంటిటీ అంటే ఏంటి, మనం ఇవల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ గురించి చెప్పేటప్పుడు మనం ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పాం. ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ టేబుల్, అంటే డిఫైనింగ్ ఏ టేబుల్ అండ్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ కాలమ్స్, అంటే ఒక టేబుల్లో ఉన్న కాలమ్స్. అలాగే మనం డిఫైన్ చేయటం అంటే కొత్తగా క్రియేట్ చేయటం. అలాగే డిలీటింగ్ ఎంటిటీస్ అంటే అవసరం లేని టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీని
వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీని డిలీట్ చేయాలంటే అందులో ఆక్యుపై చేసే టేబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఎంటిటీస్ నథింగ్ బట్ ఏ టేబుల్, అండ్ యాట్రిబ్యూట్స్ అండ్ మాడిఫైయింగ్ యాట్రిబ్యూట్స్ అంటే అవసరం లేని కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, అవసరం లేని టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేయటం, అలాగే మాడిఫై ఏంటంటే టేబుల్ నేమ్స్ని మార్చటం, అలాగే యాట్రిబ్యూట్స్ని మార్చటం. ఓకే, ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే డీబీఏ చేస్తారు. కాబట్టి డిఫైనింగ్ ఏ డిజైర్ అంటే కాన్సెప్చువల్ స్కీమా అండ్ డేటాబేస్ క్రియేషన్. ద డీబీఏ ఆల్సో క్రియేట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ అంటే ఓవరాల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయటం మనకి మెయిన్ రెస్పాన్సిబిలిటీలోకి వస్తుంది. అంటే ఇలాగా టేబుల్స్ని క్రియేట్ చేసి ఆ టేబుల్కి సంబంధించిన డేటాని ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, డిఫైనింగ్ ఏ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ డేటాబేస్ క్రియేషన్. ఓకే, అది సెకండ్ వన్. మనకి అంటే మేజర్ ఫంక్షనాలిటీస్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అలాగే స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ మెథడ్ డెఫినేషన్ అంటే డేటాని స్టోర్ చేయడానికి కావాల్సింది ఏది, డీబీ కావాలి, అలాంటి డీబీని క్రియేట్ చేయటం, స్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో ప్రాసెస్ను కూడా ప్రొవైడ్ చేయటం. కాబట్టి డీబీఏ డిఫైన్స్ ద స్టోరేజ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా అండ్ యాక్సెస్ మెథడ్స్ ఆఫ్ డేటాబేస్ అంటే ఏవే మెథడ్స్ అప్లై చేస్తే డేటాని యాక్సెస్ చేసావు. వాటిని మనకి ఎస్క్యూఎల్లో కమాండ్స్ ఉన్నాయి, మనకి ఆ కమాండ్స్ అంటే ఒక లాంగ్వేజ్ని ఉపయోగించుకుని డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా స్టోర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ మెథడ్ డెఫినేషన్ అంటే ఈ డీబీఏ డిఫైన్స్ ద స్టోరేజ్ స్ట్రక్చర్, డేటాబేస్ని అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తే, ఏ ఆర్డర్ ప్రకారం, ఏ స్ట్రక్చర్ ప్రకారం క్రియేట్ చేస్తే డేటా పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అవుతుంది, దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఏ మెథడ్స్ని అప్లై చేస్తే మనం ఈజీగా యాక్సెస్ చేయగలం. అంటే ఇలా మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే కోడింగ్ అప్లై చేసి ఆ కోడింగ్ అప్లై చేసిన డేటాని ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ చేసి మళ్ళీ ఒక ప్రాసెస్ ద్వారా యాక్సెస్ చేసుకుంటా వెళ్తాం అన్నమాట. కాబట్టి టీజీఏ సెకండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డీబీఏ. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, గ్రాంటింగ్ ఆథరైజేషన్ టు ది యూజర్ అంటే ఆథరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరు మనకి వ్యాలిడ్ పర్సన్. కాబట్టి ఇక్కడ ద డీబీఏ గ్రాంట్స్ ద యాక్సెస్ టు యూజ్ ది డేటాబేస్, యాక్సెస్ టు యూజ్ ది డేటాబేస్ టు ఇట్స్ యూజర్స్ అండ్ ది ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కెప్ట్ ఇన్ సి సిస్టమ్. ద డేటాబేస్ సిస్టమ్ కన్సల్ట్స్ వెనెవర్ సమ్వన్ అటెంప్ట్స్ టు యాక్సెస్ టు ఇన్ ది డేటాబేస్ అంటే ఏమవుతుంది, ఇక్కడ డేటాబేస్లో మేజర్ పార్ట్ అనేది సెక్యూరిటీ, అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఈ డీబీఏ ప్రొవైడ్ చేస్తుంది. అంటే డీబీఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంటే డేటాని స్టోర్ చేసిన తర్వాత ఏ పర్సన్స్ అయితే యాక్సెస్ చేయాలి, ఏ పర్సన్స్ అయితే యాక్సెస్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు, ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది, వ్యాలిడ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు అంటే ఆథరైజ్డ్ పర్సన్ అందరి గ్రాంటింగ్ పర్మిషన్ ఆర్ గ్రాంటింగ్ ఆథరైజేషన్ టు ద డీబీఏ గ్రాంట్స్ యాక్సెస్ టు ది డేటాబేస్ అండ్ ఆథరైజేషన్ ఇన్ఫర్మేషన్ కెప్ట్ ఈజ్ ది సిస్టమ్ అంటే ఆథరైజ్డ్ పర్సన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసి పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎవరైతే అదర్ పర్సన్స్ అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు గ్యాదర్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం మొబైల్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఫ్యూచర్ ఏంటంటే జీమెయిల్, మనం జీమెయిల్ క్రియేట్ చేసుకున్నాం, బాగానే రెగ్యులర్గా మన సిస్టంలో వాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఒక పర్టికులర్ ప్లేస్లో మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవుతున్నప్పుడు వెంటనే మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, సమ్ అదర్ డివైస్ ఓకే లాగిన్ ఏ యువర్ మెయిల్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో అని అడుగుతాం, ఎస్ అని ఇస్తే ఓకే వ్యాలిడ్ పర్సన్, నో అని ఇస్తే ఇంకా వాళ్ళకి యాక్సెసింగ్ అవ్వదు. అంటే ఒక సిస్టంలో మనం జీమెయిల్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మన మొబైల్ కానీ సిస్టమ్ కానీ దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది మ్యాప్ అయిపోతుంది. ఎప్పుడు రెగ్యులర్గా అదే మెయిల్ మనం ఓపెన్ చేస్తున్నాం అంటే మనకు నోటిఫికేషన్ రాదు, కానీ అదే మెయిల్ వేరే సిస్టంలో ఓపెన్ చేస్తుంటే మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అంటే సమ్ వేరే డివైస్లో మన యొక్క జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాం అని
అంటే ఆథరైజ్డ్ గ్రాంటింగ్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఫోర్త్ వన్ రొటీన్ మెయింటెనెన్స్, అంటే ద డిబిఏ మెయింటెనెన్స్ పీరియాడికల్లీ బ్యాకప్ ఆఫ్ ది డేటా బేస్ ఎయిదర్ ఆన్ హార్డ్ డిస్క్ సిడి టు ప్రివెంట్ లాస్ ఆఫ్ డేటా ఇన్ కేస్. అంటే ఎప్పటికప్పుడు, వారానికి కానీ, 10 రోజులకు కానీ, నెలకు కానీ, సంవత్సరానికి కానీ, ఎప్పటికప్పుడు ఆటోమేటికల్గా ఏం చేస్తారంటే పీరియాడికల్గా డేటాని, అంటే డేటాబేస్ ఏం చేస్తుంది, డేటాబేస్లో ఉన్న డేటా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఒకవేళ మేబీ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది అనుకోండి, లేక అందులో హార్డ్ డిస్క్ ఫెయిల్ అయింది అనుకోండి, లేకపోతే డేటా స్టోర్ చేసే ఫిజికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఒకవేళ ఫెయిల్యూర్ అయితే మొత్తం ఓవరాల్ డేటా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి రెగ్యులర్గా చేసే పని ఏంటి, ఓకే కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏం చెప్తున్నా, డేబీ అనేది మెయింటెనెన్స్ పీరియడికల్లీ బ్యాకప్. ఒకవేళ డేటా మెయింటైన్ చేసే డేటాబేస్ ఏదైనా ఒకవేళ సిస్టమ్ ఫెయిల్యూర్, ఫిజికల్గా ఏవైనా ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి మనం బయటపడడానికి ఎప్పటికప్పుడు ఏం చేస్తాం, పీరియడికల్గా బ్యాకప్ అనేది తీసుకుంటాం, హార్డ్ డిస్క్ ద్వారా కానీ, లేదా సీడీ ద్వారా కానీ, ఇంకా వాటెవర్ మనకి నీడ్స్, పెన్ డ్రైవ్ ద్వారా కానీ, వాటెవర్ ఏవైనా హెవీ స్టోరేజ్ మెయింటైన్ చేసే ఫిజికల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫిజికల్ డివైసెస్ ద్వారా డేటాబేస్ నుంచి డేటా ఏం చేస్తున్నాం, రికవరీ చేసి పెట్టుకుంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా సరే డేటా అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు మెయింటైన్ చేస్తారు అని అంటే డీబీఏ. అండ్ జాబ్ మానిటరింగ్, అంటే ద డీబీఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డేటా ఈజ్ నాట్ డిక్రీజ్. అంటే ఎంత, అంటే డేటా ఎప్పటికప్పుడు పెరుగుతున్నా సరే దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది లాస్ అవ్వకూడదు. పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ ఓపెన్ చేసాం, వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అయిపోయింది, ఒక కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ తర్వాత మనం ఓపెన్ చేయగానే కలర్ఫుల్గా కనబడుతుంది. అంటే ఇంకా మనకి డేటా ఎక్కువగా స్టోర్ అయిన అప్లికేషన్ కాబట్టి ఏమవుతుందంటే కొంచెం మాడిఫికేషన్ చేస్తుంటారు. ఆ టైంలో కూడా అంతే టైంలో ఓపెన్ అవ్వాలి, అంతేగాని మనకి స్టార్టింగ్ అప్లికేషన్ అప్పుడు ఏమో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓపెన్ అవటం, స్టోరేజ్ ఎక్కువైన తర్వాత ఏమో 1 అవర్, హాఫ్ అన్ అవర్, 15 మినిట్స్ అలా తీసుకుంటుంటే అప్పుడు దాని యొక్క అప్లికేషన్ అనేది ఎవరు యూజ్ చేయరు. కాబట్టి డీబీఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ డేటా ఈజ్ నాట్ డిక్రీజ్డ్, అంటే ఎలాంటి పెర్ఫార్మెన్స్ తీసుకున్నా సరే డిక్రీజ్ అవ్వకుండా దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ 5 మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డిబిఏ. ఏంటి ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, డిఫైనింగ్ ఏ కాన్సెప్చువల్ స్కీమా అండ్ డేటాబేస్ క్రియేషన్. ఏదైతే ఓకే, ఈ విధంగా డిఫైనింగ్ ఏ కాన్సెప్చువల్ స్కీమా అండ్ డేటాబేస్ క్రియేషన్. సెకండ్ వన్ స్టోరేజ్ స్ట్రక్చర్ అండ్ యాక్సెస్ మెథడ్స్. థర్డ్ వన్ గ్రాంటింగ్ ఆథరైజేషన్ టు ది యూజర్. ఫోర్త్ వన్ రొటీన్ మెయింటెనెన్స్ అండ్ జాబ్ మానిటరింగ్. ఓకే, ఈ 5 ఫంక్షనాలిటీస్ అనేవి డీబీఏకి వర్తిస్తాయి. కాబట్టి ఈ 5 ఫంక్షనాలిటీస్ ఎక్కువగా ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుందని అంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా వస్తుంది. ఓకే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని అడుగుతాడు, లేదా డీబీఏ మీకు సిలబస్లో డైరెక్ట్గా ఇవ్వలేదు, అంటే ఇన్నర్ టాపిక్లో ఉన్నది. ఎయిదర్ సెకండ్ యూనిట్ అంటే మేజర్కి సెకండ్ యూనిట్ బేస్ చేసుకుని ఉంది, కాబట్టి ఒక్కొక్కసారి ఫస్ట్ యూనిట్ అంటే మనకి క్వశ్చన్ పేపర్లోని ఏ యూనిట్ నుంచి, అంటే మనకి ఎస్ఏలు అయితే ఏఆర్బి ఇస్తాడు, అదే షార్ట్ ఆన్సర్లు అయితే 1 to 8లు ఇస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇవి 1 to 8లో ఎక్కడో చోట ఉంటుంది, మేబీ ఫస్ట్ క్వశ్చన్ కింద ఉండొచ్చు, సెకండ్ క్వశ్చన్ కింద ఉండొచ్చు. కాబట్టి ఏ యూనిట్ నుంచి ఇచ్చినా సరే మీ యొక్క మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది డీబీఏ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా, ఏంటి డిఫైనింగ్ కాన్సెప్చువల్ స్కీమా అంటే ఏంటి, మనం ఎంటిటీస్ని క్రియేట్ చేయటం, యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేయటం, వాటిని డిలీట్ చేయటం, అలాగే మాడిఫై చేయటం, అవి మనకు అది వస్తుంది. అలాగే ఇంకోటి ఏమొస్తుంది, స్టోరేజ్ స్ట్రక్చర్ అంటే డేటాని స్టోర్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ని డిజైన్ చేయటం, అలాగే దాన్ని మరి ఎప్పటికప్పుడు యాక్సెస్ చేయాలి కాబట్టి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీస్, అంటే ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేయటం, అలాగే ఆథరైజ్డ్
ఆథరైజేషన్ అప్లై చేయడం, ప్రతి యూజర్కి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం, ఒక అప్లికేషన్ అనేది ఇంకొకరు యాక్సెస్ చేయకుండా, అలాగే వాళ్ళ అప్లికేషన్ వీళ్ళు యాక్సెస్ చేయకుండా, ఎవరి అప్లికేషన్ వాళ్ళు యూనిక్గా యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీస్, అదర్ సమ్వన్ అటెంప్ట్ టు యాక్సెస్ ద డేటాబేస్, ఎవరైనా సరే ఒకవేళ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ ఆథరైజేషన్ అనేది అప్లై చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటూ ఉండాలి డేటా అనేది లాస్ అవ్వకుండా. నెక్స్ట్, ఎంత డేటా అనేది స్టోరేజ్ చేసినా సరే దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గకుండా, ఈ 5 మేజర్ ప్రాపర్టీస్ని ఎవరు మెయింటైన్ చేస్తారు అనంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేది రెస్పాన్సిబిలిటీస్ని క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.